ఇటీవలే కురిసిన వర్షాలకు మొలకెత్తిన ధాన్యం పూర్తిగా తడిచిపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిన్నారం మండలం ఎంపీపీ రవీంద్ర గౌడ్ పరిశీలించారు. లారీలు రాక ధాన్యం తడిసిపోయిందని రైతులు తెలపడంతో లారీలను అందుబాటులో ఉంచాలని ఆయన రైస్ మిల్ యాజమానులకు సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని, ప్రగల్భాలు పలకడం వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దాసరి దుయ్యబట్టారు. మండల కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం మొలకలెత్తే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి గింజను ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏ రాత్రి అయితే ఆ రాత్రి వచ్చి ఫోన్ చేస్తే ఇంట్లో వస్తారు.